అతిగా గెలిచే మగాడు, అతిగా సంపాదించే ఆడది సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. పైసా 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 అది లేకుంటేనే పిజ్జా దొరకదులే రా రాజా నా రా రాజా. అవరా రై అబా సీన్లకు సీన్లకు సంబంధం లేకుండా ఏంది గ్యాంబ్లింగ్? ఈ రెండు సీన్ల మధ్య ఇంకో సీన్ జరిగింది. దాన్ని మా ఎడిటర్ వద్దావు మందు తాగేసి అతికించడం మర్చిపోయాడు. మెంటల్ దారా పిచ్చి దారా ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఓ ముద్ది వచ్చి గడ్డాలి. నేను ఎలా ఉన్నా పర్లేదు, హీరోయిన్ ఛాన్స్ నాకే ఇస్తానన్నాడు. నేను డైరెక్షన్ చేస్తే తన హీరోకి పెట్టి సినిమా తీస్తా. ఏంటి తీసేది? ఊర్లో 1 ఎకరాల పొలం ఉండాది, లంకంతా కొంపు ఉండాది, ప్రతి దినాము నీ జేబులో 100 రూపాయల కన్ను ఉండాలి. ఎవరు చెప్పారా మీకు? దాని కళ్ళు చెబుతున్నాయి. దాని ఇప్పుడు సాంగ్ ఇందాకే అయింది. 5 పాటలు ఉంటాయి సినిమాకి చూడ. ఫిగర్ భలే ఉందిరా, యానింది ఇచ్చారు హీరోయిన్ని. ఆ గొడ్లంటే చెల్లూరు పెట్టర గడ్డింగ్ డాన్సర్ లాగా. ఇదిగో అబ్బాయి అబ్బాయి అబ్బాయి, అదే సినిమాలో అది హీరో శివాజీ గాడేనా? ప్రొడ్యూసర్ గాడే. అది హీరోగా బాగా బిజీగా ఉండే టైంలో ప్రొడ్యూసర్ గా ఎందుకయ్యా అన్నా. ఇప్పుడు ఏమైంది? ఏ సినిమా సార్ మీది 100 రోజులు ఆడింది? ఇదిగో ఈ ఎర్రనవ్వు చూసి అచ్చు పవన్ కళ్యాణ్ డూపులు అవ్వడం చెప్పి 6 ఎకరం అమ్మి ఏది. ఇదిగో 100 రోజుల సినిమా తీశాను. ఆడిందా? బ్యాకప్ అయినా లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్పా.